हेलो गाइस, वेलकम टू माय चैनल। नेम मी आशीष अनाउंसर। ई रोज एटा मन आडुतुन्नाम माइनक्राफ्ट लेट्स प्ले एपिसोड नंबर 3 गाइस। चूसिनट्लयिते एनक बीच बागुंदि कदा। జస్ట్ కిడింగ్ గైస్, నేనైతే బేస్ని కంప్లీట్ చేసేసాను ఆఫ్ కెమెరాలని. ఏమనుకోకండి గైస్, కొంచెం అది ఇట్లే జస్ట్ నేను ముందు ఎపిసోడ్లో ఉన్న స్కెల్టన్కి కొంచెం వాల్స్ ఫ్లోరింగ్ వేసాను అంతే, అంతకు మించి ఎట్లేదు. కొంచెం గ్లాస్ కూడా పెట్టాను అని చూసినట్టు ఇంక డీటెయిల్స్ కట్టేవాళ్ళ గైస్ దానికి. అది చూసినట్టే ఈ విధంగా ఉంది. నాకు తెలుసు గైస్ ఇది అంతగా లేదు, ఒక్కసారి మన అంతగా లేదు ఇది, మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం జరుగుందని నేను కూడా అసలు గమనించలేదు. ఇక్కడ మనకి ఆల్రెడీ చూసినట్టు నేను ఇక్కడ మంచి స్టేర్స్ సైడ్ వే స్టేర్స్, ఓకే డోర్ ఓపెన్ చేశాను. ఫస్ట్ ఫ్లోర్ గైస్ ఇది, ఫస్ట్ ఫ్లోర్ అన్ జస్ట్ ప్లెయిన్గా ఉండి ఇక్కడ నేను స్టోరేజ్కి యూస్ చేస్తాను ఫస్ట్ ఫ్లోర్ని, ఎందుకంటే ఇంకెట్ యూస్ చేస్తాను చెప్పండి ఫస్ట్ ఫ్లోర్ని. మనం నెక్స్ట్ వెళ్తే మనకి సెకండ్ ఫ్లోర్ ఉండి, ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అన్న. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే మనకి కొంచెం చిన్నది, కానీ ఇక్కడ ఎంచాంట్మెంట్ టేబుల్ పెడదాం అనుకుంటున్నాను, ఇంకా నా బెడ్ కూడా పెడదాం అనుకుంటున్నాను. చూద్దాం ఎక్కడ పెడదాం బెడ్ గట్ట. అదే గ్యాస్, ఇంకా ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుని ఇంకా డిసైడ్ అవ్వలేదు గ్యాస్. ఫామా మైన్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. నాకు తెలిసి నేను ఫామ్ కడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫుడ్ మనకి ఫుడ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫామ్ కట్టడానికి మంచి లొకేషన్ కావాలి కదా గ్యాస్, అందుకని నేను మంచి లొకేషన్ కూడా చూస్తాను. ఇంకా దానికి కావాల్సిన మెటీరియల్స్ ఉంటాయి అనుకుంటున్నాను. లెట్స్ గెట్ గోయింగ్ గైస్. ఓకే, చూసినది మన ఆర్మర్ వేసుకుంటున్నాం. అసలుకే మనకి ఇక్కడ మనకి నేను ప్లేన్ చేసినట్టే మనకి ఇంకే చేయలే గైస్. ఇక్కడ చెట్టును కొట్టాలి మన చెస్ట్ల కోసం, అదే పనికి వస్తుంది. మన క్వారీ కొంచెం డౌన్కి వెళ్ళింది గైస్, చూసినట్టు కొంచెం ఎక్కువ కాదు. ఐరన్ దొరికింది, ఉండే దొరికే ఎక్కువ కాదు. నేను ఫామ్ నైట్ ఈ ఏరియాలో కడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఏరియా మనకి ఖాళీగా ఉండి కట్టామంటే మనం తర్వాత మనం ఎక్స్చేంజ్ ప్రాజెక్ట్స్ని ఇలా లేక వెనకలు వెళ్ళి మనం పంపించుకోవచ్చు ఏ విధంగా. అందుకని ఇక్కడ కడదాం అనుకుంటున్నాను. నేను కొంచెం ఫామ్ స్ట్రైట్ కాకుండా కొంచెం వెరైటీగా కడతాను. దానికి ముందుగా కావాల్సిన వస్తువులు నేను తీసుకుని వస్తాను గైస్. దానికోసం విలేజ్ కూడా వెళ్ళాలి. విలేజ్ ఒకసారి ఇప్పుడు విలేజ్కి వెళ్ళి కలుస్తాను. విలేజ్కి వచ్చాను గైస్, ఇప్పుడు పడుకున్నాను ఇక్కడ. ఇక్కడ నేను క్యారెట్స్ కోసం వచ్చాను గైస్. ఇక్కడ క్యారెట్స్ ఉన్నాయా లేవా అని. కానీ ఇక్కడ రివీన్ ఉంది, నాకు ఆ రివీన్ చూస్తే భయం వేస్తుంది. ఓకే, నేను మొత్తం వెతుకుతాను. ఎక్కడ చూసాను గ్యాస్ క్యారెట్ మాత్రం చూసాను, నేను తీసుకెళ్ళాను కూడా. ఇంకా అవి తినేసినట్టు ఉన్నాను నేను, లేవు. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఎక్కడ ఉన్నాయి గ్యాస్ క్యారెట్స్ మాత్రం నేను చూశాను, ఒక్కసారి నీకు కనిపిస్తే చెప్తాను. ఓకే గ్యాస్, దొరికేసారి చూసినట్టయితే ఐరన్ కొలం కాపలా కాస్తుంది. మన ఐరన్ కొలం కేచి ఏమి తినకు. ఓకే, నాది సరిపోతాయి అనుకుంటా. ఆఫ్ కోర్స్ ఎక్కువ అయిపోతాయేమో. ఆఫ్ గ్యా ఎక్కువ అయితే అవ్వ గ్యాస్, ఎందుకంటే ఇది ఫామ్ కాబట్టి. గ్యాస్ నేను కొన్ని మర్చిపోయాను గ్యాస్, ఈ పైన ఒకటి ఉంటాయి వీటిలో కూడా మనకి ఉంటుండు. పుట్టరికింది పొటాటో వామ్, పొటాటో మన ఫామ్ కూడా చేసుకోవచ్చు. కానీ పొటాటోని యూజ్ చేయను గ్యాస్, పొటాటో వాళ్ళ యూజెస్ లేవు. క్యారెట్స్ వాళ్ళు ఇంకా ఎక్కువ యూజెస్ ఉన్నాయి గ్యాస్ పొటాటో కంటే. అందుకే పొటాటో క్యారెట్ అండ్ వీట్ ఫామ్ చేస్తాను. ఇక్కడ పంప్కిన్ హెడ్ ఉంది. నాకు అసలు ఎక్కడ కనిపించట్లే, తీసుకెళ్దాం బాగుంటుంది దీది. ఓకే, ఒకసారి ఇంటికి వెళ్ళి కలుస్తాను గ్యాస్ మీకు. ఇంటికైతే వచ్చా, నేనైతే కొన్ని వస్తువులు తీసుకున్నప్పుడే కొంచెం కబుల్ స్టోన్ ఇంకోటి గుర్తొచ్చింది గ్యాస్. నడిగా మన దగ్గర ఆల్రెడీ క్యారెట్స్ ఉన్నాయి, నేను చూసుకోలేదు. డెత్ కొని తీసుకెళ్తాం టెరఫార్మింగ్ కోసం. ఇంకా మనకి కావాల్సింది వాటర్ బకెట్ గ్యాస్, వాటర్ బకెట్ వచ్చేసుకుంటాను. ఇంకా హోట్ చేసుకోవాలి కాబట్టి స్టిక్స్ అయితే తెస్తాను నేను. ఇంకా మనం హోట్ చేసుకుందాం గ్యాస్. నేను స్టోన్ కట్టర్ యూజ్ చేసింది గ్యాస్ నీ కొన్నిటి కోసం. స్టోన్ కట్టర్ బెస్ట్ గ్యాస్ చెప్పాలంటే, నేను ప్రిఫర్ చేస్తాను క్రాఫ్టింగ్ కంటే స్టోన్. ఓకే సరిపోతుంది. ఓకే, మనం కొంచెం
ఆర్మ్స్ తీసుకుందాం. ఓకే, ఇంకా వాటర్ని అయితే మనం సముద్రం తీసుకుందాం. ఓకే గైస్, ఇంకొకసారి నేను పెరిమీటర్ ఒకసారి మీకు వేసి చూపిస్తాను గైస్, ఫామ్ ఎంత పెద్ద ఉంటుందని. తర్వాత చూద్దాం. ఇక్కడ చూసే చిన్న ఏరియా కట్టిన రౌండ్ కార్ గైస్ ఇది. నేను జస్ట్ ఒక షేప్ కట్టేశాను మీకు కనిపిస్తున్నట్టు అయితే, ఇక్కడ కొంచెం చూస్తున్నట్టు కనిపిస్తున్నట్టుంది. ఇప్పుడే పడాలా? డ్యాంగ్ ఇట్. ఓకే గైస్, ఇంకా మనం చూసినట్టయితే ఫామ్ అయితే ఏరియా రెడీ అయిపోయింది. ఇంకా నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇప్పుడు గైస్ ఒక మంచి పార్ట్ ఒకటి చివరి వరకు వేస్తాను ఈ విధంగా క్రాస్గా. తర్వాత వాటర్ పాకెట్స్ని వేస్తాను నేను కొన్ని కొన్ని దగ్గర, అంటే ఈ విధంగా వాటర్ అని కొన్ని కొన్ని పాకెట్స్ దగ్గర వేస్తాను. ఆ విధంగా నేను వేసి దాన్ని ఇలాగ డ్రై చేస్తాను. చూద్దాం ఎంత టైం పడుతుందో గైస్ మనకి. నాకైతే కొంచెం చేద్దాం, ట్రై చేద్దాం. పాత్ చూసారంటే ఈ విధంగా వస్తుంది గైస్. ఒకసారి స్ట్రైట్గా కొంచెం క్రాస్గా వచ్చింది. ఇలాంటి ఏరియాలో వచ్చేసంటే చేద్దాం అంతే గైస్. నాకు తెలిసి మన అంటుకో స్లాబ్స్ పెడతాను. నేనైతే మాత్రం బెర్చే పెడతాను, ఎందుకంటే అది కొంచెం పాత్ బ్లాక్కి కరెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి. ఎస్, ఈ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ గైస్, ఇంకా వాటర్ హోల్స్ గైస్. వాటర్ హోల్స్ కొన్ని బెర్చి యూజ్ చేస్తాను స్లాబ్స్ కింద. ఓకే, మనం చూద్దాం ఎక్కడ. ఎస్, ఇక్కడ ఉన్నాయి. అండ్ ఒక కావాల్సిన దానికంటే ఎక్కువ చేసాం, పర్లేదు గైస్. కావాల్సిన దానికంటే తక్కువ ఉంటే బాధ, కానీ ఎక్కువ ఉంటే పర్లేదు. ఇంకా హో చేయడం మొదలుపెట్టే ముందు వాటర్ హోల్స్ చూడాలి. నేనైతే అనుకుంటున్నానంటే ముందుగా కొన్ని కొన్ని డిస్టెన్స్ ఉండాలి గైస్. ఇది ఒక ప్యాచ్ అనుకుంటే గైస్, ఈ ప్యాచ్కి ఒక వాటర్ సోర్స్ ఉంటుంది. వాటర్ వేస్తాం, నెక్స్ట్ మనం కప్ పెట్టేస్తాం. అప్పుడు మనకు తెలియదు ఇక్కడ దానిపైన లైట్లు కూడా పెట్టుకోవచ్చు, మనకి మాప్స్ కూడా ఫాన్ అవ్వప్పుడు. డైకిల్ వాటర్ వాటర్ తీసుకుంటూ పడ్డాను. ఓకే గైస్, చూసారంటే ఇదే గైస్. ఒకసారి మరి ఈ విధంగా ఉంది. మనకి కొన్ని కొన్ని ప్యాచెస్ వేస్తాను. నాకు తెలిసి ఇక్కడ ఒక ప్యాచ్, ఇక్కడ ఒక ప్యాచ్, ఇక్కడ ఒకటి. ఇది ఒక్కటి వేరేగా ఉండి గైస్, అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు కొంచెం స్టోన్ ఏది స్టోన్తో కవర్ చేద్దాం. ఓకే, మన దర్త మళ్ళీ తీసుకుందాం. మనం మళ్ళీ ఇంకొకటి వేద్దాం. అక్కడ కొన్ని వాటర్ కవర్ చేసి మర్చిపోయాను. ఓకే, ఇక్కడ ఒకటి. ఇది కొంచెం పై ఏరియా అనేది మరీ చిన్నదైపోయింది. నేను దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను, అంటే ఒక లెవెల్స్లో ఉంటుంది గైస్. మీకు అర్థమై ఉంటాయి ఈ పాటికి. షవలిట్ ప్యాచ్ అనేది నేను ఇక్కడ వేస్తాను. నేను ఇన్ఫినిటీ వాటర్స్ ఇక్కడ చేసుకుంటాను. ప్యాచెస్ అయిపోయి ఇక్కడ ఇక్కడ చేయలేదు తెలుసు కదా. ఇది ఎఫిషియెంట్ కాదు కానీ చూడడానికి బాగుంటుంది. ఎఫిషియెంట్ కంటే చూడడం బాగుంటుంది ఒప్పుకుంటే, ఎందుకంటే ఈసారి కాదు చూడడానికి బాగుండాలి గైస్. ఎందుకు మైన్క్రాఫ్ట్ అంటే మైన్క్రాఫ్ట్లో ఆడాలి గైస్ అనుకుంటున్నాను. ఒక టెక్నికల్ గేమ్ కాకుండా అందం కోసం నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను గైస్ ఆ మైన్క్రాఫ్ట్ అందానికి. ఎందుకంటే మైన్క్రాఫ్ట్ చాలామందికి అర్థం కాదు, బ్లాక్స్ అనుకుంటారు. ఆఫ్కోర్స్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసే ముందు నాకు కూడా అదే ప్రాబ్లం వచ్చింది. అడ్వైజరీకి ఎవరు లేరు. ఒకసారి ఫిల్అప్ చేసి వాటి పైన వారికి పెట్టి హో చేసి మరి వస్తాను గైస్ మీకోసం. అండ్ అయిపోయింది, కావాల్సిన దానికంటే ఎక్కువ ప్యాచెస్ అయ్యాయి గైస్. ఇంకా
అంటే కొంచెం వుడ్ ఎక్కువ కనిపిస్తుంది మధ్యలో మీకు, అందువల్లే. కానీ నేను కొంచెం వీటికి బ్యారియర్స్ వేసినా బాగుంది గైస్, పర్లేదు అవన్నీ లేండి అనుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే గైస్, కొంచెం దీన్ని అందంగా చేయాలి కాబట్టి నేనైతే దీన్ని నేను అక్కడక్కడ నేను ఈ విధంగా వేస్తూ ఉంటాను. అంటే చిన్న ఒక స్టోన్ హెడ్జ్ లాగా మీకు అర్థమై ఉంటే మాత్రం ఓకే. మన మొత్తం వయసు కనిపిస్తుంది గైస్ ఒకసారి. అండ్ ఇక్కడ డ్రై అయిపోయింది అంటే ఇక్కడ ఒక ప్యాచ్ కావాలి ఎక్స్ట్రా. చూద్దాం గైస్ తర్వాత. మన దగ్గర కబుల్ స్టోన్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి. అయితే ఇప్పుడు మనం మళ్ళీ క్వారీకి వెళ్ళి మైనింగ్. టెండర్మ్యాన్ నేను దాని వైపు చూడలేదు, అప్పుడు నేను అవసరం లేదు నాకు. అండ్ ఇంక మనం వెళ్ళి క్వారీకి వెళ్దాం గైస్, చూద్దాం. అండ్ ఇక్కడ మన పుజ్ ఫాక్స్ ఉంది. హలో ఫాక్సీ. ఓకే టెండర్మ్యాన్ ఇక్కడెక్కడ ఉన్నారు. మనం మైనింగ్ చేద్దామే మన పని, ఇంకేంటి మనం పట్టించుకోవద్దు. నాకు కోల్ కూడా కొంచెం కావాలి గైస్, ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలియదు. ఓకే నేను మనం ఈ అప్సల్ టైంలో వచ్చలేదు కదా, నేను చిన్న క్వారీ మైనింగ్ టైంలో పెడదాం. చూద్దాం గైస్ ఒకసారి. అది కానీ తప్పదు, ఎందుకంటే మనకు కావాల్సిన తక్కువ కబులు ఇస్తున్నాను. అది కూడా స్లాబ్లకి నేను ఒక 30 స్లాబ్స్ చూసుకుంటాను. మనం చేయాల్సింది స్లాబ్ స్పామ్ కన్నా ముందు మనం ఇవి చేయాలి. దీనికి ప్రాపర్ ఎంట్రన్స్ ఒకటి కట్టాలి గైస్. నాకు తెలిసి క్రాస్గా ఉందని, కానీ క్రాస్గా ఉన్న బాగుంటుంది. చూడండి ఒకసారి, రాసుకుంటే బాగాలేదు. మనం ఈ విధంగా పెట్టేద్దాం. దీన్ని కొంచెం డీటెయిల్ వద్దాం కొంచెంగా. ఆఫ్ కోర్స్ నాకు ఐరన్ పికర్స్ వాడుకుని తప్పటికే వాడేద్దాం. ఎక్కడ ఉంది ఓకే, మనం ఇంకా స్లాబ్ స్పామ్ చేద్దాం. ఇది మెయిన్లీ ఎందుకంటే గైస్, మాప్ స్పాన్ అవ్వకుండా ఉండడానికే. ఎందుకంటే ఆప్ స్లాబ్ స్లాబ్స్ మీద మాప్ స్పాన్ అవ్వు. ఓకే నాకు రాత్రి అవుతుంది ఇక్కడ. ఓకే అబ్బా, ఓకే రాత్రి అయితే కలిసి మొత్తం కాదు, మొత్తం చేసిన ధర కలుస్తాం కదా ఈ స్లాబ్స్ పైన. ఒకసారి స్పామెట్ అయిపోయింది కదా, ఇంకొంచెం డీటెయిల్ ఇవ్వాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా పెట్టచ్చు. కొంచెం క్రాక్స్ ఉన్నట్టుగా అక్కడక్కడ. ఇది చాలామంది యూజ్ చేసే టెక్నిక్ ఇది. ఒక దీని మీద పెడతాం క్రాఫ్టింగ్ టేబుల్, వేరేగా కనిపించదు. ఇంకెక్కడ పెట్ట అలా అక్కడక్కడ పెడదాం కదా, లోపల కూడా పెడదాం. ఎందుకంటే మనం లోపల బయట ఒకేలా యూజ్ చేస్తాం కాబట్టి పెడదాం. లోపల ఇట్ సైడ్ పెడదాం, ఎందుకంటే ఇట్ సైడ్ బాగా ఖాళీగా ఉంది. మరి ఎక్కువగా పెడుతున్నాం ఎందుకంటే ఎక్కువగా పెడితే మళ్ళీ హోటల్ మొదలు పెడుతున్నాం. ఒక లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇట్ సైడ్ పెడదాం, ఇట్ సైడ్ కూడా పెట్టలేదు కాబట్టి. అండ్ డన్. ఇంకైతే మనకి ఉంది కొంచెం మనం చేద్దాం. మనకి నాకు తెలియదు ఓకే అలా కాదు, అలా చేస్తాం ఇంకా. ఎస్ అండి, నెక్స్ట్ కేస్ ఓకే దాన్ని ఇంక ఇక్కడ పెడతాం. ఈ విధంగా ఎందుకంటే
జస్ట్ ఫర్ ఫన్ యూనో. ఇప్పుడు మనం ఫార్మింగ్ చేయాలి గైస్. నా దగ్గర వీట్ తక్కువ ఉంది, క్యారెట్ ఎక్కువ ఉంది. ఇంకా మనం చేయాల్సిందే ఫార్మ్. నా ఇప్పుడు హో తీసాను, ఇంకా నా ప్లాన్ వీట్ క్యారెట్ క్యారెట్ ఈ విధంగా చేసాం. చూడడానికి బాగుంటుంది, ఇంకా ఎఫిషియెంట్గా ఉంటుంది. మీకు ఫామ్ అనేది వేగంగా పెరుగుతుంది. మనకి క్యారెట్స్ కానీ ఏవైనా సరే ఒక స్టెస్ చేయని మీరు కూడా ఒకసారి వేరేగా పెట్టుకొని ఆ కాంట్ మీరు వికీపీడియాలో పెట్టుకోవచ్చు. హౌ టు ప్లే సిరీస్లో కూడా చెప్తాను గైస్ ఫార్మింగ్ గురించి. ఇంకా పాట పెట్టుకోకండి మీరు. ఓకే, అక్కడ మిస్ చేసానా? వావ్, ఒకటే మిస్ చేశాను. ఈ విధంగా మొత్తం ప్లాన్ చేసి వస్తుంది గైస్. మీకు ప్లాన్ చేసి వస్తున్నాం కదా గైస్, కానీ నాకు నా చేతిలో రెండో ఉన్నా చూసుకోలేదు. అండ్ చెప్పాలంటే ఇంకోటి ఉంది గైస్, మనం తార్చులు పెట్టలేదు ఇక్కడ. అక్కడ నేను అక్కడ మర్చిపోయాను కొన్ని కొన్ని మనం ఉండకి మనం చేసుకున్న. నేను ఏదో అనుకున్నానంటే గైస్ తాచెస్కి మనం వీటిని యూజ్ చేద్దాం. వీటిని అండ్ ఇది పెట్టేస్తే మన ఫామ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. జస్ట్ ఇలా పెట్టి జస్ట్ లైట్ సోర్స్ పెడితే చాలు. అవి కూడా ఎలాంటి ఏరియాస్లో అంటే మనకి ప్లాంక్స్ అనే ఏరియాస్లో, దీనివల్ల లైటింగ్ కూడా మనకి పెరుగుతుంది. అవ్వలేదు, మొత్తం లైటింగ్ పెట్టాం గైస్. ఈ విధంగా మొత్తం లైటింగ్ పెట్టాలి. నా తెలుసు గైస్, ఈ వీడియో కొంచెం టైం పడుతుంది కదా మీకు దగ్గరికి వచ్చేసరికి. నేను థంబ్ లైన్కి ఇది ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాను, లేకపోతే మనం ఏం చేయలేం. ఆఫ్ అయిన పెడతాం కనీసం. క్యారెట్స్ పెరిగిపోతాయి గైస్, కానీ నాకు బాధ ఏంటంటే వీట్ గురించే, వీట్ పెరుగుతలేదు అన్నది గైస్. అంటే గైస్ ఈ వీడియో ఫర్ ద థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీ ఎపిసోడ్ ఎంజాయ్ చేసినట్టయితే లైక్ చేయండి గైస్ మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ పక్కన ఉన్న గంట బటన్ అవుద్దా నాకు తెలీదు. ఓకే, పక్కన ఉన్న గంట బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. అండ్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.